ఇదేంటి మామయ్య గారు, పెళ్లికి కట్నంగా నేను అడిగింది ఏంటి, మీరు తెచ్చింది ఏంటి? అదేంటి అల్లుడు గారు, మీరే కదా ఫోర్ వీలర్ కావాలన్నారు, అందుకే ఇది తెచ్చాను. ఏమండి, ఈ యాపిల్ ని ఒక నాలుగు ముక్కలుగా కోసి ఇవ్వండి, తింటాను. ఆరు ముక్కలుగా కోస్తే నీకు అభ్యంతరం పెట్టి తినటానికి? అయ్యో లేదండి, నేను డైటింగ్ లో ఉన్నాను, డాక్టర్ గారు నన్ను నాలుగు ముక్కలు తినమని చెప్పారు. అవునా? రావుగారు, మీరు హెల్మెట్ పెట్టుకుని డైట్ చేస్తారు కదా, తలకి దెబ్బ ఎలా తగిలింది? ఏం చెప్పమంటారండి, నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందండి. సరే, మా ఆవిడ సర్ప్రైజ్ చేద్దాం కదండి సాయంత్రం ఇంటికెళ్ళి. ఏమో, రేపు నుంచి నువ్వు మేనేజర్ తో కాపురం చేయాలో అన్నాను, అంతే కర్ర తీసుకుని వేసింది తల పగిలి. కావ్య, నేనంటే నీకెంత ప్రేమే, నాది ఒక చిన్న అనుమానం. అడగండి. ఒకవేళ నేను సడన్ గా పోయాననుకో. అబ్బా అలాంటి మాటలు అనకండి. అది కాదే, ఒకవేళ సడన్ గా పోయాననుకో, అప్పుడు నీ శాజీత ఎలా గడుపుతావే? ఏముందండి, గాజువాకలో మా చెల్లుంది కదా, దాన్ని తీసుకొచ్చుకొని నా శాస జీవితం గడుపుతాం. ఒకవేళ మీకన్నా ముందు నేనే పోతే మీ శాస జీవితం ఎలా గడుపుతారండి? ఏముంది, నేను కూడా నీ బాటలోనే, నేను కూడా మీ చెల్లెలు తెచ్చుకుని అలానా శాస జీవితం గడిపేస్తానే. ఏమండి? ఏమిటి కావ్య? పని పిల్ల ఏ గదిలోకి వెళ్తే దాని వెనకాతలో వెళ్తున్నారు, ఏమిటి సంగతి? అబ్బే అలాంటిది ఏమి లేదే, కొత్త పిల్ల కదా, ఏదైనా వస్తువులు పట్టుకుపోతున్నామని ఒక కంట కనిపెడుతున్నాను అంతే. ఏమండి, నేను విన్నది నిజమేనా? ఏమిటది? మీరు మీ ఆఫీస్ లో సెక్రటరీతో కలిసి సినిమాకి వెళ్లారంట? అవును వెళ్ళాను, నీ మంచి కోసం వెళ్ళాను. ఏంటి, మీరు మీ సెక్రటరీతో కలిసి సినిమాకి వెళ్తే నాకు మంచి, ఏంటా మంచి? అబ్బే ఏమీ లేదే, మా ఫ్రెండ్ ఉట్రాజ్ గారు కలిసాడు, ఒరే సినిమా ఎలా ఉందిరా అన్నాను. అబ్బే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదురా అన్నాడు, అందుకే సెక్రటరీ వెళ్ళాను. అవునా?